ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ దొడ్లోకి వెళ్ళినప్పుడు మోషన్ జాడించి పడిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. మనం ఏదైనా మేడ మంచి ఒక రాయి పడేస్తే కిందకి ఎంత ఫ్రీగా పడిపోతుందో వెళ్ళి ఫోర్స్గా, అలా మన మోషన్ పడిపోవాలి. మరి ఇట్లా అందరికీ ఇట్లాంటి కోరుకుంటుంది, కానీ 199 మందికి ఇది నెరవేరటం లేదు. అట్లా మోషన్ మెత్తగా ఒక దండలాగా తాడులాగా ముక్కలు ముక్కలుగా గెడ్లుగా రాకుండా అట్లా పొడవుగా ఒకేసారి జాడించినట్టు పెద్ద మొత్తంలో వెళ్ళాలంటే ఆహారం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ రకంగా వెళ్ళటానికి ఆహారాల్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు మోషన్ ఆ రకంగా తయారవుతుంది. పీచు పదార్థాలు ప్రేగుల్ని క్లీన్ చేసే చీపుర్లు అన్నమాట. అందుకని ఇవి లోపలికి వెళ్ళలేవు, కాబట్టి ప్రేగులు నూడ్చుకుంటూ పైనుంచి కిందకు వస్తాయి. ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు తిన్నారనుకోండి, మలం ఎక్కువగా తయారవుతుంది. పీచు పదార్థాలు ఉంటే అది కనెక్షన్ కలుపుకుంటుంది అన్నమాట, దారిలాగా దండలాగా. అందుకని అలాంటివన్నీ పీచులు బాగా ఉంటే మలం మెత్తగా నీరుని పీచు పదార్థాలు పీల్చుకుని ఉబ్బుతాయి. అందుకని మలం గట్టిపడకుండా మలం పొడవుగా జాడించి వెళ్ళినప్పుడు, ఒక్కసారి వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో మధ్యలో గ్యాస్ చేరకుండా ఫ్రీగా కిందకి దిగేటట్టు చేయడానికి పీచులు బాగా సపోర్ట్ చేస్తాయి. జీర్ణం కాని పీచులు ముఖ్యంగా ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. ఇట్లాంటివి ఆ జీర్ణం కాని పీచులు జాడించి మలాన్ని ఒక దండలాగా తాళ్ళలాగా పెద్ద మోషన్ ఒక్కసారి వెళ్ళేటట్టు చేయాలి అంటే ఏవి ఎట్లా తినాలి తెలుసా మీరు? మీరు ఎప్పుడన్నా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్లుగా కొనుక్కోండి అట్లాంటివి. ఈ సమస్య నుంచి ఫ్యామిలీ అంతా బయటపడాలంటే ఇలాంటివి కొని వండుకోవాలి. సొరకాయలు లేతగా ఉన్నాయి చూడండి, ఏమాత్రం కొంచెం ముదిరినా కొనొద్దు, లేత సొరకాయ. ఎందుకంటే దాని తొక్కతో పాటు వండేసుకోవాలి, తొక్క అస్సలు చెక్కొద్దు సొరకాయకి. లేత సొరకాయలు కొని తెచ్చుకోండి, తొక్కతో పాటే మీరు కూర చేయండి, ఇగురు వేయండి, లేకపోతే పులుసు చేసుకోండి. అట్లా ఏదైనా సొరకాయను ఇంకో రకం ఎట్లయినా వండుకోండి తొక్కతో పాటే. బీరకాయలు కొంచెం లేతగా ఉన్న రకాలు తెచ్చుకోండి. బీరకాయను వండుకునేటప్పుడు గర్రి చెక్కకండి, ఈయన కూడా ఇట్లా గీరద్దు పీలర్తో, తొక్కంత గుండు కొట్టినట్టు చెక్కేయద్దు. లేత బీరకాయలు గర్రితో పాటు చాలా బాగా డైజెషన్ అవుతాయి. అందుకని లేత బీరకాయలు కొంచెం ముదిరినే అసలు కొనకండి, ఉన్నట్లో బెస్ట్ లేత వేరుకు తెచ్చుకోండి. రెండోది, మూడోది దోసకాయలు తొక్కతో పాటు ఉండాలి. దోసకాయ కూడా మీరు తొక్క అస్సలు తీయద్దు, గింజలతో సహా కూర వండేసేయాలి, గింజలు తీయద్దు. సొరకాయలో కానీ బీరకాయలో కూడా అట్లా సొరకాయలో బొరుగు తీసేస్తారు, దాంతో కూడా కలిపేసేసేయండి, ఆ గింజలతో సహా వేసేసేయండి కూరలో. మీరు కట్ చేసేసి అట్టాటి వాటిని కూడా పడేసేయాలన్నమాట. సొరకాయ, బీరకాయ, దోసకాయ, కూర అరటికాయలు బాగా ముదిరిపోయి గట్టిగా అవుతాయి. అలా కలర్ కూడా లాగా ఉబ్బి టైట్ అయిపోయి గట్టిగా ఉండి అట్లాంటివి వద్దు. అరటికాయలు కూడా కొంచెం లేత అరటికాయలు తెచ్చుకోండి మార్కెట్లో చూసుకుని. ఆ లేత అరటికాయని తొక్కతో పాటు కూర వండుకోండి, తొక్కతో పాటు ఫ్రై చేసుకోండి. మీరు తొక్కతో పాటే పాలు పోసిన ఇగురులు ఉండండి అరటికాయ, ఇవి చాలా మంచిదన్నమాట. అలాగే క్యారెట్లు కానీ కీరా దోసలు కానీ ఇట్లాంటి వాటిని కూడా తొక్క తీయకుండా, వీటిని ఏ కూర వండుకున్నా ఇట్లా తొక్కలతో పాటు కట్ చేసి తొక్కలతో పాటు వండుకు తింటానే ట్రై చేయండి. ఈ తొక్కల్లో జీర్ణం కాని పీచులు ఎక్కువ ఉంటాయి, ఇవి మలాన్ని ఎక్కువ తయారేస్తాయి. ఇందులో ఉండే పీచులు మలాన్ని కనెక్షన్ కలుపుతాయి అన్నమాట. అందుకని తోసినప్పుడు తోపుడికి ఇది మొత్తం కలిపి జరుగుతుంది ప్రేగులో మలం. అందుకని మలం వచ్చినప్పుడు పెద్ద తాడులాగా దండలాగా అట్లా రావాలి అంటే ఈ పీచు పదార్థాలను ఇట్లా తినాలన్నమాట. ఈ రకంగా మీరు తింటూ దీనితో పాటు ఇక పండ్లని మీరు ఆలోచిస్తే, కమలాలు ఈనలు తీసేసి పైన తెల్లగా ఉంటే ఇట్లా తీసేస్తాంగా, తొనలు అట్లా తీసుకుని తొనల్ని ఆ ముత్యాలతో పాటు కలిపి నమిలేయండి, ఆ పిప్పి మింగేసేయండి. రోజుకు 3-4 కమలాలు, ఈ సీజన్ మొదలైంది కదా, 4-5 కమలాలు నమిలేసేయండి. మంచి కమలాలు తెచ్చుకొని డిన్నర్లు అట్లాంటివి తినేసేసేయండి. దానిమ్మకాయలు దొరికినప్పుడు దానిమ్మ గింజల్ని నమిలేసి పిప్పితో పాటు, సీడ్లెస్ దానిమ్మలో చిన్న సీడ్ లైట్గా ఉండి మెత్తగా, దాన్ని కూడా పిప్పితో పాటు మింగేసేయండి. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ సీజన్లో మీకు తేగలు దొరుకుతాయి, మంచి సీజన్ ఇది. ఇప్పుడు ఇక మొదలైనవి కదా, ఆ తేగల్ని గనక కాల్చుకుని రోజుకు 4-5 తేగలు, 5-6 తేగల్ని బాగా పిప్పి ఎక్కువ ఉంటే ఊసేసేయండి. లేనప్పుడు నమిలినప్పుడు ఆ నమిలిన దాంట్లో కూడా పిప్పి వెళ్ళిపోతుంది అన్నమాట. తేగల్లో చాలా హై ఫైబర్ ఉంటుంది,
ఇలాంటివి తినగలిగితే చక్కగా పీచు పదార్థాలు ఎక్కువ ఉండి మలాన్ని మెత్తగా తయారు చేస్తాయి, మలాన్ని గట్టిపడనీయకుండా చేస్తాయి, నీరు ఎక్కువ పీల్చుకొని మలాన్ని పొడవుగా దండలాగా చేస్తాయి అన్నమాట. వెళ్ళి కూర్చున్నప్పుడు జాడించి ఒకే ఇన్స్టాల్మెంట్లో పెద్ద మోషణ పైనుంచి కిందకి అట్లా ఏకభిగువున వెళ్ళే ఫెసిలిటీ ఆహారాలు కలిగిస్తాయి అన్నమాట. ఇలాంటి ఆహారాలు తినండి. అట్లాగే మీరు ఈ కూరలు తినడానికి వాడేవి మిలెట్స్, ముఖ్యంగా ఓట్స్ కానీ కొర్రలు కానీ అండ్రు కొర్రలు కానీ ఇట్లాంటివి ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి, క్యూనోవా రైస్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా పెట్టుకుని తినడానికి ట్రై చేయండి. పీచు పదార్థాలు బాగా ఉండి ప్రేగులు శుభ్రంగా క్లీన్ చేస్తాయి అన్నమాట. దీన్ని తింటూ నీళ్ళని లీటర్ పావు లీటర్నర తాగేసి మనసు పెట్టి ఆలోచన పెట్టి బాగా ప్రేగుల్లో కదలికలు వచ్చి అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి. ఒక్క ఇన్స్టాల్మెంట్లో జాడించి పెద్ద కుప్పలా మోషన్ ఒక్కసారి పడిపోతుంది. అహా ఓహో అనుకుంటూ గాల్లో తేలుతూ మీరు దొడ్లో నుంచి బయటకు రాకపోతే నన్ను అడగండి. చక్కగా సుఖ విరోచనం అవ్వాలని మీ అందరిని ఆశిస్తూ సుఖ విరోచన ప్రాప్తిరస్తు. నమస్కారం.